కర్నూలు జిల్లా యాగంటి సైవ క్షేత్రంలో విరిగిన రాతి దూలంను డోన్ డిఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ మేరకు డోన్ డిఎస్పీ ఆధ్వర్యంలో 5 శాఖల అధికారులతో విచారణ చేపట్టారు. మైనింగ్ బ్లాస్టింగ్ వల్లే యాగంటిలో బసవన్న దూలం విరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు అంటున్నారు. కర్నూలు జిల్లా బనగనపల్లి మండలం యాగంటి సైవ క్షేత్రంలో రాతి దూలం విరిగిన ఘటనపై డోన్ డిఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, జియాలజీ, ఎండోమెంట్ అధికారుల బృందంతో విచారణ కొనసాగుతుంది. ఈ మేరకు బనగనపల్లి తహసీల్దార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాగంటి చుట్టుప్రక్కల పరిశీలించి యాగంటిలో విరిగిన దూలాన్ని పరిశీలించి వాటిపై తొందరలోనే విచారణ జరిపి వీటికి నివేదిక త్వరలోనే ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. అనంతరం మైనింగ్ అక్రమ పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారుల బృందం మాట్లాడుతూ పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పోలీస్ సహకారంతో యాగంటి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలో అక్రమంగా కొండను తవ్విన బ్లాస్టింగ్ చేసిన తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బనగనపల్లి సీఐ సురేష్ కుమార్ రెడ్డి మరియు ఎస్ఐలు జి కృష్ణమూర్తి, మహేష్ కుమార్ పాల్గొన్నారు. 5వ తారీఖు ఈ నెల ఉదయం 11 గంటలకు యాగంటి పుణ్యక్షేత్రంలో బసవన్న పైన ఉన్నటువంటి మండపం భీమ్ క్రాక్ ఇచ్చిన విషయాన్ని ఈవో గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత పై అధికారుల సూచన మేరకు లేనందువల్ల అప్రమత్తమై భీమ్ క్రాక్ వచ్చిన ప్రదేశాన్ని జాగ్రత్తతో సపోర్ట్ పోల్స్ పాతి కాపాడడం జరిగింది. నిజంగా ఈ విధంగా ఈ దేవస్థానంలో ఇలా జరగకూడదు. దీనికి కారణాలు ఏమైనది తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. పురావస్తు శాఖ వారిని కూడా కన్సల్ట్ కావాల్సింది. ఈ దేవాలయం చాలా ప్రాశస్త్యమైనది, పురాతనమైనది. కొన్ని 100ల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది, కట్టడం జరిగింది. ఈ ఇప్పుడు ప్రస్తుతం అభియోగం మైన్స్ బ్లాస్టింగ్ వల్లనే ఇది జరిగింది అనేది వింటున్నాము పత్రికల ద్వారా, మీడియా ద్వారా. మైన్స్ ఏడీ గారు కూలంకషంగా ఈ ప్రదేశాన్ని పరిశీలించారు. బ్లాస్టింగ్ వల్లనే అయితే దగ్గర ప్రాంతంలో కింద చాలా కట్టడాలు ఉన్నాయి, పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్య వెలిసిన కట్టడాలు ఉన్నాయి, వాటికి ఏ విధమైన క్రాక్స్ రాలేదు, అక్కడ ఏమి జరగలేదు. కాబట్టి దీన్ని గురించి మనం చాలా లోతుగా పరిశోధన చేయవలసింది. చుట్టుపక్కల మైన్స్ ప్రాంతాన్ని కూడా డిఎస్పి గారు, సిఐ గారు, నేను, ఏడీ మైన్స్ గారు పరిశీలించి వచ్చాము. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే మైనింగ్ బ్లాస్ట్ జరగలేదనేది గుర్తించాము. మనకు దగ్గరలో ఇల్లీగల్ బ్లాస్టింగ్ ఏమైనా జరుగుతుంటే కూడా వాటిని కూడా అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మన డివిజన్ స్థాయి అధికారులను, జిల్లా స్థాయి అధికారులను ఇన్వాల్వ్ చేసి ముఖ్యంగా ఈ మైనింగ్ ఏరియాలో ఉన్న ఓనర్స్ అందరినీ పిలిపించి వారిని ఈ దేవస్థానం ప్రాశస్త్యాన్ని కాపాడవలసిన అవసరము మనందరికీ ఉందనేసి వారికి తెలియజేసి